కడప జిల్లా పోర్మమిల్లలోని వెలుగు కార్యాలయ ఆవరణలో ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలకు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ప్రైవేట్ సూపర్ మార్కెట్లో నిత్యావసర సరుకులు కొనుగోలు చేయాలంటే ధరలు ఎక్కువ కావడంతో చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో కడప జిల్లా అధికారులు గుర్తించి వెలుగు కార్యాలయ ఆవరణలో ఒక పెద్ద సూపర్ మార్కెట్ను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో నాణ్యమైన సరసమైన ధరలకు ప్రజలకు అందుబాటులో ఉంచే విధంగా ప్రయత్నాలు చేస్తామని అన్నారు. అదేవిధంగా మహిళల్లో ప్రతి ఒక్కరూ సూపర్ మార్కెట్ను ఉపయోగించుకోవాలని, మహిళలే కాకుండా బయట వ్యక్తులు కూడా దీన్ని ఉపయోగించుకుని మంచి నాణ్యమైన వస్తువులను కొనుగోలు చేయాలని వారన్నారు. ఈ కార్యక్రమం ఆఖరుకు పూర్తి చేసే విధంగా మొదలు పెడతామని వారన్నారు. కడప జిల్లాలో కేవలం రెండు ప్రాంతాల్లో మాత్రమే తీసుకోవడం జరిగిందని, పోర్మామిడ్ల వేంపల్లిలో మాత్రమే జరిగిందన్నారు. ఈ మంచి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిపిఎం వెంకట సుబ్బారెడ్డి, లీగల్ కోఆర్డినేటర్ రవికుమార్, ఏపీఎం సీతారాం రెడ్డి, సీసీలు పిచ్చయ్య, రహీం తదితరులు పాల్గొన్నారు. నిత్యం ఉపయోగించే అన్ని రకాల ప్రొడక్ట్స్ కి డెఫినెట్ గా ప్రతి ఒక్కరూ కూడా బయట మార్కెట్ మీదనే ఆధారపడుతున్నారు, బయట షాపుల మీదనే ఆధారపడుతున్నారు. అందులో మన ఎస్ఎస్జి మెంబర్స్ కూడా భాగం. సో ఈ ఎస్ఎస్జి మెంబర్స్కి అవసరమైన అన్ని వస్తువుల్ని మనం ఒక చోట సేల్ పాయింట్ లాగా చేసి పెట్టగలిగి వాళ్ళకి అందుబాటులో తీసుకురాగలిగినట్లయితే ఆ పెట్టిన వస్తువులన్నీ కూడా అవసరమున్న అన్ని వస్తువుల్ని అందుబాటులో ఉంచడంతో పాటు మంచి నాణ్యతతో కూడిన వస్తువుల్ని అందుబాటులో తీసుకురాగలిగినట్లయితే కనుక డెఫినెట్గా అందరికీ మనం వాళ్ళకి అవసరమైన పరికరాలన్నింటినీ కూడా తక్కువ వీలైనంత తక్కువ ధరతో ఏర్పాటు చేసేదానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో మహిళా మార్టుల్ని పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాను. ఈ మహిళా మార్టులు ఏంటంటే ప్రతినిత్యం అవసరమైన అన్ని రకాల వస్తువుల్ని అక్కడ సేల్కి పెట్టడం జరుగుతుంది. దానికి సంబంధించిన సూపర్ మార్కెట్ని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. సో సభ్యులందరూ కూడా ఇందులో ఇక్కడి నుంచే కొనుగోలు చేసే విధంగా మోటివేట్ చేయడం జరుగుతుంది. దాని ఫలితంగా ఇక్కడ బిజినెస్ జరుగుతుంది, దాంతోపాటు నాణ్యమైన వస్తువులు మన సభ్యురాళ్ళకందరికీ కూడా సరఫరా చేసేదానికి అవకాశం ఏర్పడుతుంది. దీంతోపాటు ఏంటంటే ఈ బిజినెస్లో సభ్యురాళ్ళందరినీ కూడా భాగస్వామ్యం చేయాలన్న ఉద్దేశంతో కొంత మొత్తాన్ని వాళ్ళ వైపు నుంచి కూడా షేర్ క్యాపిటల్ కింద కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ షేర్ క్యాపిటల్కి అదనంగా మనం సెర్పు నుంచి కొంత అమౌంట్ని ఇన్వెస్ట్ చేసి మొత్తం అక్కడ అవసరం ఉన్న మేరకు ఇన్వెస్ట్ చేసి అన్ని వస్తువులు కావచ్చు, పరికరాలు కావచ్చు, అన్నింటినీ కూడా ఒక సూపర్ మార్కెట్ గొడుగు కిందకి తీసుకొచ్చి అందుబాటులో పెట్టడం వల్ల కేవలం ఎస్ఎస్జి మెంబర్స్కనే కాకుండా ఇతర పబ్లిక్ కూడా సేల్ చేసే విధంగా మార్గదర్శకాలు ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే కడప జిల్లాలో మొట్టమొదటిగా రెండు మార్ట్లు ఇలాంటివి ఏర్పాటు చేయడానికి సిఇఓ గారు అనుమతినిచ్చినారు. అందులో భాగంగా మొట్టమొదటి మార్ట్ని పూర్మామిల కేంద్రంగా ఇక్కడ ఏర్పాటు చేయాలనేది మన జిల్లా యంత్రాంగం అభిప్రాయం. సో ఒక మార్ట్ని పూర్మామిల ఏర్పాటు చేస్తున్నాం, రెండో మార్ట్ని వేంపల్లి కేంద్రంగా వేంపల్లి ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి విధి విధానాల మీద అందరి సభ్యులకి, ముఖ్యంగా మండల సమాజ ఆఫీస్ బేరర్స్కి, అట్లే వివో ఆఫీస్ బేరర్స్కి, వివోఎలకి, ప్లస్ మా సిబ్బందికి అందరికీ కూడా అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దాని మీదనే సభ్యులందరికీ కూడా వివరించడం జరిగింది. సో సభ్యులందరూ కూడాను, మండల సమాఖ్య ఆఫీస్ బేరర్స్ అందరూ కూడా ఏకగ్రీవంగా ఇక్కడ ఈ మహిళా మార్ట్ని ఏర్పాటు చేయడానికి తీర్మానం కూడా చేయడం జరిగింది. దీన్ని మనం రాబోయే వారం 10 రోజుల్లో సర్కు అధికారులు, పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి రాబోయే నెల రోజుల లోపల ఈ సూపర్ మార్కెట్ని ఇక్కడ ఏర్పాటు చేస్తాం.